మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక గ్రామాన్ని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయాలనుకుంటున్నానండి. ఆ గ్రామం పేరు గుడ్డుగూడెం. ఆ గ్రామం దట్టమైన చెట్లతోటి చుట్టూరు కొండలతోటి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా చాలా పచ్చగా కనిపిస్తుంది గ్రామం. ఆ గ్రామం ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది ఏంటంటే 10 రోజుల క్రితం పుష్ప 2 అనే మూవీ ఈ గుడ్డుగూడెం అనే గ్రామంలో షూటింగ్ చేయడం జరిగిందండి. ఆ షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఈ గ్రామంలో ఎక్కడెక్కడ తీశారని ఆ లొకేషన్లు మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ గ్రామం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మీరందరూ తప్పకుండా చూడవలసిన వీడియో అండి ఇది. ఈ పచ్చని చెట్ల మధ్యలో కాలువ పక్కనే ఆంజనేయ స్వామి గుడి మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. విగ్రహం కూడా చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద విగ్రహం ఇది. అందరికీ నమస్తే, నేను మీ హరి. మన యూట్యూబ్ ఛానల్ పేరు హరి విహారీ. ఈ హరి విహారీ ఛానల్లోను మూవీ లొకేషన్స్ కట్ట చేద్దాం అనుకుంటున్నానండి. ఈ మూవీ లొకేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు నేను గుడ్డుగూడెం అనే గ్రామంలో ఉన్నాను. ఈ గుడ్డుగూడెం అనే గ్రామంలో జస్ట్ ఒక 10 రోజుల క్రితం పుష్ప 2 ఆ మూవీ లొకేషన్స్ అన్నీ కూడా ఇలాంటి కాలువల దగ్గర, ఇంకా ఎదర 2-3 కాలువలు ఉన్నాయండి, కాలువల దగ్గర షూటింగ్ జరిగింది. ఈ లొకేషన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి తెలిపోదాం, చూస్తూనే ఉండండి. గుడ్డుగూడెం అనే గ్రామంలోకి వెళ్ళకముందే మనకి ఎంట్రన్స్లో అయితే ఈ కాలువ మీద వంతెన కనిపిస్తుందండి. ఇక్కడ ఈ లొకేషన్లోనే షూటింగ్ తీయడం జరిగింది. ఈ గుడ్డుగూడెం అనే గ్రామం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఉందండి. ఇది గుడ్డుగూడెం అనే గ్రామం. ఇప్పుడు మనం చూస్తున్న కాలువలో ఇదే లొకేషన్లో లారీ మీద కర్రలెక్కించుకుండి కొన్ని సీన్స్ అయితే ఇక్కడ తీశారు. ఆ సీన్స్ అన్ని ఇప్పుడు కూడా మీకు క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. ఈ వీడియోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కనుక చూస్తే వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీ అభిమాన హీరో గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలని ఉంది పుష్ప మూవీ 2 గురించి. ఈ కాలువ పక్క నుంచి చిన్న రోడ్డు అయితే ఉంటుందండి, కంకర్ రోడ్డు అండి. బైక్ వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడైతే మనం వెళ్ళడం కష్టం. అలాంటి రోడ్లో నుంచి 4 కిలోమీటర్లు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కరెక్ట్గా 6:30-7 గంటలకి అక్కడ కూడా షూటింగ్ చేయడం జరిగిందండి. ఆ లొకేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంతకుముందు మనం పుష్ప మూవీ చూడడం జరిగింది. పుష్ప మూవీలో ఎటువంటి లొకేషన్స్ ఉన్నాయో అంతకంటే మంచి లొకేషన్స్లో ఈసారి సుకుమార్ గారు మాత్రం చాలా కష్టపడి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మంచి మంచి లొకేషన్లు వెతికి పట్టుకుండి అక్కడ షూటింగ్ చేయడం అయితే జరుగుతుందండి. పుష్ప మూవీ కంటే పుష్ప 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అనేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులందరూ కూడా. పుష్ప 2 షూటింగ్ చేసిన మూవీ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడడానికి అసలు మామూలుగా లేవు, చాలా కిరాక్గా ఉన్నాయి. సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాము. డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప మూవీ 2 లొకేషన్స్ గురించి చాలా ప్లేసులు వెతికి వెతికి ఆఖరికి తూర్పుగోదావరి జిల్లాలో గుడ్డుగూడెం అనే గ్రామం ఉందండి. ఆ గుడ్డుగూడెం అనే గ్రామం భీమోలికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. భీమోలికి మొత్తం మనకి ఎటువైపు చూసినా సరే కొండలు ఉంటాయి, పక్కనే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి, చాలా గుబురుగా ఉంటాయి. మధ్యలో ఒక కాలువ ఉంటుందండి. ఆ కాలువలో లారీ మీద చెక్కలు ఎక్కించుకుండి ఆ చెక్కలతోటి లారీలన్నీ కూడా ఈ కాలువలోంచి వెళ్తుంటే ఆ లొకేషన్స్ అయితే చాలా బాగా షూట్ చేశారు. మనం పుష్ప మూవీ చూసాం మనం,
అలాగే పుష్ప మూవీ 2 లో కూడా అలాంటి యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా లారీ మీద కర్లకిచ్చుకునే సీన్స్ అన్ని కూడా ఈ కారులోనే తీశారండి. లొకేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదే లొకేషన్లో లారీలో కర్లకిచ్చుకుండి వెళ్ళే సీన్స్ అయితే మళ్ళీ మీకు క్లిప్పింగ్ వేస్తాను, చూడండి. చూస్తున్నారు కదండి, మొత్తం పుష్ప 2 మూవీ సుకుమార్ గారి టీం అంతా కూడా ఎంత కష్టపడి ఈ మూవీ లొకేషన్స్ని వెతికి ఎంత అద్భుతంగా తెరకెక్కించే విషయంలో ఎంత కష్టపడుతున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మొత్తం ఈ పుష్ప షూటింగ్ వచ్చి రెండు కాలం మీద రెండు వంతెనలు ఉన్నాయండి. రెండు వంతెనల కింద నుంచి కూడా ఈ లారీలో వెళ్ళే లొకేషన్స్ అయితే చాలా జాగ్రత్తగా షూటింగ్ చేయడం జరిగిందండి. ఈ లొకేషన్ అంతా కూడా ఇలాగ ఈ కాలువ విజయవాడ వరకు వెళ్తుందండి. ఈ కాలువ పక్క నుంచి చూస్తే కనుక దట్టమైన చెట్లు ఉంటాయి, పక్కనే పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. అలాంటి లొకేషన్లో చాలా బాగున్నాయి. ఈ లొకేషన్లోకి రావాలంటే కొంచెం కష్టమైనా కానీ మూవీ లొకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అంతా కూడా. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఫోటోషూట్ చేసుకోవాలన్నా ఎవరైనా ఫొటోస్ దిగాలన్నా కానీ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం భీమోల వరకు వచ్చి అక్కడ చాలామంది ఉంటారండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. గుడ్డుగూడెం ఎలా వెళ్ళాలో అడిగితే ఎవరైనా సరే ఈ లొకేషన్ గురించి చెప్తారండి. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది లొకేషన్స్, హ్యాపీగా వచ్చి చక్కగా ఫోటోషూట్ చేసుకోండి, చాలా హ్యాపీగా వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మరో లొకేషన్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా నా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు కూడా మీ అందరికీ జై హింద్.